అంత్యోదయ ఉద్యమకారుడు దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆశయ సాధనకు బీజేపీ శ్రేణులు పునరంకితం కావాలని బీజేపీ రాష్ట్ర నాయకులు కుండల సాయి కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్ లో బీజేపీ సాంభమూర్తి నగర్ ఈస్ట్ మండల ఆధ్వర్యంలో దీన్ దయాల్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈస్ట్ మండల అధ్యక్షుడు ఏడద కృష్ణ అధ్యక్షతన జరిగిన వర్ధంతి కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు కుండల సాయి కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగాను మోర్చా జిల్లా అధ్యక్షుడు కొండేటి గంగాధర్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు దీన్ దయాల్ చిత్రపటానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కుండల సాయి కుమార్ కొండేటి గంగాధర్లు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కర్రి పాపారావు గాలి దేవరశేఖర్ కనకాచారి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. भारतीय जनता पार्टी అధికారంలోకి వచ్చిన తర్వాత भारत దేశాన్ని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్ని కులాలని సమన్యాయంతో అందరికీ న్యాయం చేస్తూ అనేకమైనటువంటి పథకాలు పెట్టి ప్రజలందరినీ కూడా సురక్షిత జీవనం సాగేలా జరిపినటువంటి ఈ యొక్క పరిపాలనా విధానంలో అంత్యోదయ అంత్యోదయ అంటే లేనటువంటి వాళ్ళకి ఉపాధి కల్పిస్తూ ఆయన ఒక పథకం పెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి సాహసభూతమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో జరిగాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో పేదవాళ్ళకి ఇల్లు అయితేనేమి, అలాగే ఉచిత బియ్యం అయితేనేమి, అన్ని రకాలు కూడా మనకు సహాయ సహకారాలు మన ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తున్నారు. కాబట్టి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. జనతా పార్టీ ఒక సిద్ధాంతపరంగా నడుస్తుందంటే దానికి ముఖ్య కారణం కనబట్లు జరగాల. దీన్ దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ అనే సిద్ధాంతాన్ని రూపొందించి ఈరోజు అంత్యోదయ అంటే ప్రతి కామన్ సామాన్య అతి సామాన్య పేదవాడికి కూడా ఈ సంక్షేమ ఫలాలు అందే విధంగా ఈ అంత్యోదయ పథకంలో ముఖ్యంగా ఈ అంత్యోదయ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీని ప్రకారంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రతి సామాన్యుడికి కూడా ఈ ఫలాలు అందే విధంగా కృషి చేస్తున్నారు. దీనికి కారణం ఈరోజు అంత్యోదయ ఉద్యమంలో మేము సిద్ధాంతకర్తగా ఉన్నటువంటి మన దీన్ దయాల్ ఉపాధ్యాయులు వర్ధంతి సందర్భంగా